హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాబ్రిక్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ స్వీట్ కార్న్ వడ. ఇవి పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్. చూసేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ స్వీట్ కార్న్ని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి, లేదా ఫ్రోజన్ స్వీట్ కార్న్ కూడా దొరుకుతాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ స్వీట్ కార్న్ని మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మనం కచ్చా పచ్చా కూడా వేసుకోవచ్చు, ఇతర మెత్తగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాంట్లో సన్నగా తెలిసిన ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ సన్నగా తరిగినవి ఇందులో వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అల్లం, ఇవన్నీ వేసుకొని ఇందులో ఒక పావు కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని ఇది కలుపుకోవాలి. ఇది చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, త్వరగానే చేసేయచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వెజిటేబుల్స్, క్యారెట్ లేదా క్యాప్సికం కూడా వాడుకోవచ్చు. నేను క్యారెట్ వేస్తున్నాను. సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకొని ఇది కూడా వేసుకున్న తర్వాత కలిపేసేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మనం ఇంకా ఏమీ కలపాల్సిన అవసరం ఉండదు. మనం చేయడానికి ఒక 15 మినిట్స్ సరిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం మనం ఇది చేసేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మాండి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ వేయకూడదు, కొంచెం సరిపోతుంది. ఈ కొంచెం నూనెలోనే ఫ్రై అయిపోతాయి అవి. హై ఫ్లేమ్లో పెట్టుకొని, వేడైన తర్వాత మీడియంలో పెట్టుకొని ఇలా ఆయిల్ ఎలా హీట్ అయిందో చూసుకోండి. ఇప్పుడు ఆ ఆయిల్లో మనం ఇలా వడల్లా చేసుకొని దీనికి మనకి కవర్ కూడా అవసరం ఉండదు. చేతికి నూనె లేదా కొంచెం వాటర్ రాసుకొని ఇలా చేతి మీద ఇలా చేసేసుకోవచ్చు. షేప్ మన ఇష్టమైన షేప్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకోవాలి. ఇవి ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవ్వడానికి, అందుకే మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకుంటే త్వరగా మాడకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి చేసుకొని వేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈలోపు మనం వేసుకున్నవి తిప్పేసుకోవాలి. తిప్పేసేసుకొని తీసేసుకోవచ్చు. ఈలోపు పక్కన ఇవి వేసేసుకోవాలి. పిల్లలు ఇవి ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు. స్వీట్ కార్న్ అలా ఉడకబెట్టి అలా తినొచ్చు, ఇలా కూడా తిన్నా కూడా పిల్లలకు నచ్చుతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసి రెసిపీని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీరు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.